బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇప్పటికే నగరంలోని మియాపూర్, నిజాంపేట తదితర ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. సాయంత్రం తర్వాత మరిన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బందిని జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. అలాగే అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఎమర్జెన్సీ నంబర్లను ప్రకటించింది జీహెచ్ఎంసీ. ఇప్పటికే సిటీలో కొన్ని ప్రాంతాల్లో జోరుగా వాన పడింది. అనేక చోట్ల వర్షం స్టార్ట్ అవుతుంది. కాసేపట్లో భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరు ప్రజలు రావద్దు అంటూ జీహెచ్ఎంసీ అలర్ట్ చేస్తోంది ప్రజల్ని. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, వెదర్ అప్డేట్స్ ఏంటి సమయానికి? రాజేష్, ప్రజెంట్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు బలంగా కదులుతున్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ హైదరాబాద్ నగరానికి సంబంధించి, ఇప్పుడు వాతావరణ కేంద్రం సంబంధించి కావచ్చు, దాంతోపాటు జీహెచ్ఎంసీ కూడా ఒక అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒక ఏదైతే హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా రంగారెడ్డి, వికారాబాద్ కు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా అక్కడ గాలులు వీసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మేడ్చల్కు సంబంధించి కూడా చూస్తే మాత్రం భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు రాత్రికి కూడా హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం లేకపోలేదని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావం అనేది ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం అంచనాలను విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోపక్క నైరుతి ఋతుపవనాలు కూడా చాలా బలంగా చురుగ్గా కదులుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్నిసార్లు భారీ వర్షం కురిసే అవకాశం లేకపోలేదని కూడా వాతావరణ శాఖ చెప్పడంతో పాటుగా ప్రజెంట్ హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అలర్ట్ చూస్తే మాత్రం హైదరాబాద్ కి ఈ రోజు సాయంత్రం అంటే రాత్రి వరకు కూడా భారీ వర్షం కురిసే అవకాశం లేకపోలేదని కూడా చెప్పడం జరిగింది. జీహెచ్ఎంసీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ప్రధానంగా కరెంటు పోల్స్ వద్ద కావచ్చు, దాంతో పాటుగా మ్యాన్ హోల్స్ ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. చెట్ల వద్ద కావచ్చు, కరెంటు పోల్స్ వద్ద నిలబడకూడదని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ సూచనలు అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ వంశీ. కాసేపట్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది. ఎమర్జెన్సీ నెంబర్లను కూడా ప్రకటించింది జీహెచ్ఎంసీ. అధికారుల్ని, సిబ్బందిని, ప్రజల్ని కూడా అలర్ట్ చేసింది. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు అంటూ కూడా ప్రజానికి సూచిస్తోంది జీహెచ్ఎంసీ.